భారత్ లో ఫైవ్ జీ సేవలు శనివారం మొదలయ్యాయి ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవల్ని అధికారికంగా ప్రారంభించారు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈ నెల నాలుగవ తేదీ వరకు కొనసాగుతుంది దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిసి నిర్వహిస్తున్నాయి ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఫైవ్ జీ స్పెక్ట్రం వేలంలో ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల మొత్తం బిడ్లను డాట్ అందుకుంది స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో అదానీ గ్రూప్ భారతీయ ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియాలు పాల్గొన్నాయి అదాని గ్రూప్ తన సొంత అవసరాల కోసం స్పెక్ట్రమ్ రిలయన్స్ జియో ఎయిర్టెల్ విఐ ద్వారా ఫైవ్ జీ సేవలు ఢిల్లీ ముంబైతో సహా ఏడు నగరాల్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్పారు అయితే ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది రిలయన్స్ జియో ఇప్పటికే జియో ఫైవ్ జీ సర్వీస్ ను అందించాలని తమ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించింది ఈ దీపావళి నాటికి నాలుగు ప్రధాన నగరాలు ఢిల్లీ కోల్కతా చెన్నై ముంబైలో ఫైవ్ జీ సేవల్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఈ నెలాఖరు వరకు ఈ నగరాల్లో ఫైవ్ జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది దేశంలో ఇతర ప్రాంతాల్లో జియో ఫైవ్ సేవలు పొందాలని వచ్చే ఏడాది వరకు వేచి ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఫైవ్ జీ సేవలు ఈ రోజే మొదలైనా అందరూ దాన్ని ఉపయోగించడం కుదరదు తెలుగు రాష్ట్రాల్లో ఫైవ్ జీ ఇప్పుడే మొదలయ్యే అవకాశం లేదు వాస్తవానికి ఢిల్లీ కోల్కతా చెన్నై ముంబై నగరాల్లో కూడా దీపావళి నాటికి కొన్ని ప్రాంతాల్లోనే జియో ఫైవ్ సేవలు అందుబాటులో ఉంటాయి ఢిల్లీ విమానాశ్రయం మూడో టెర్మినల్లు ఇప్పుడు సేవలకు ఫైవ్ సిద్ధంగా ఉంది అక్కడి ప్రయాణికులు ఇరవై రెట్ల వేగవంతమైన కనెక్టివిటీ పొందుతారు ఫైవ్ జీ సేవలు ప్రారంభించిన తర్వాత రెండు మూడేళ్లలో దేశంలో ప్రతి ప్రాంతానికి సేవలను అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు